కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బంపర్ ఆఫర్ ఒకటి అన్నట్లుగా బాంబు పేలుడు జరిగింది. బెంగళూరు రామేశ్వరం కెఫేలో ఆ ఘటన చోటు చేసుకుంది. లక్కీగా ఎవరు చనిపోలేదు, బట్ 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. జీవితాంతం వాళ్ళు కోల్పోయిన శరీర భాగాలతో, తీవ్ర గాయాలతో వేదన అనుభవించాల్సిందే. సో ఇది స్టార్టింగ్లో ఏదో ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఘటన అనుకున్నారు, కానీ తర్వాత ఇమీడియట్గా అది ఉగ్రవాద చర్యగానే పరిగణించారు. ఆ దిశగానే ఎన్ఐఏ కూడా దర్యాప్తుని స్టార్ట్ చేసింది. సీసీటీవీ కెమెరాలు కీలక పాత్ర పోషించాయి ఈ ట్రేసింగ్లో. తాజాగా ఆ కేసుకు సంబంధించిన అప్డేట్ ఏంటంటే, రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసులో కీలక ముందడుగు పడింది. ఇద్దరు ప్రధాన నిందితుల్ని తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. బాంబర్ ముసావిర్ హుస్సేన్ షాజిబ్, సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహా, వీరిరువురిని కూడా అరెస్ట్ చేసింది. పేలుడు జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్నవారు అస్సాం పశ్చిమ బెంగాల్లో తలదాచుకున్నట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి. అక్కడే ఈ రోహింగ్యాలు ఎక్కువ మంది ఉంటారు కదా, వాళ్ళు షెల్టర్ ఇచ్చారేమో. అయితే నిందితులిద్దరిని కూడా ఒక క్యాప్ పట్టించిందంట. దాన్ని కొనడానికి వెళ్ళినప్పుడు సీసీటీవీలో రికార్డ్ అయినటువంటి దృశ్యాల ఆధారంగా నిందితుల్ని గుర్తించారు. అలాగే వీళ్ళు తరచుగా సిమ్ కార్డులు మారుస్తూ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవాలని ట్రై చేశారు, బట్ ఎన్ఐఏ రాడార్ నుంచి తప్పించుకోలేకపోయారు. పేలుడుకు మాస్టర్ మైండ్గా భావిస్తున్న నిందితుడు మల్నాడు ప్రాంతవాసి అని ఇప్పటికే దర్యాప్తు సంస్థ గుర్తించింది. గతంలో శివసముద్రం, గుండ్లుపేట, తమిళనాడులోని కృష్ణగిరి అటవీ విభాగంలో కొందరు యువకులకు ఆయుధాల వినియోగంపై శిక్షణ ఇచ్చాడని కూడా పేర్కొంది. అంటే పెద్ద దొంగ వీడు. మార్చిలో బెంగళూరులోని బ్రూక్ఫీల్డ్లో ఉన్న కెఫేలో బాంబు పేలిన ఘటనలో 9 మంది గాయపడ్డారు. ఈ కేసును కర్ణాటక హోంశాఖ ఎన్ఐఏకు అప్పగించింది. ఇంకేదో మేమే దర్యాప్తు చేస్తామనలేదు సంతోషం. నిందితుడు ఆర్డీఎక్స్ ఉపయోగించాడని నిపుణులు గుర్తించారు. అతడు ఏ మార్గంలో కెఫేలోకి వచ్చాడు, బాంబు అమర్చిన తర్వాత ఎలా వెళ్ళాడు అనే అంశంపై సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. ఇప్పటికీ ఈ కేసులో పలువురు అనుమానితుల్ని విచారించారు. బాంబర్ కెఫేలో అనుమానాస్పదంగా తిరుగుతూ రవ్వ ఇడ్లీ తిని తన చేతులని పేలుడు పదార్థాలు ఉన్న సంచిని అక్కడ పెట్టి హడావిడిగా వెళ్ళిపోయినట్లుగా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో గుర్తించారు. ఈ క్రమంలో 5 కిలోమీటర్ల పరిధిలోని 100ల కొద్దీ సీసీటీవీ ఫుటేజీల దృశ్యాలను విశ్లేషించింది ఎన్ఐఏ. టోపీ ధరించిన వ్యక్తి నోటికి మాస్క్ కట్టుకుని నల్లబొట్లు, అదే రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు గుర్తించారు. ఆ టోపీ ఆధారంగా పోలీసులు వేటాడారు. చివరాఖరికి దృశ్యాలన్నీ పరిశీలించి ఒక చోట ల్యాండ్ అయ్యాడు. ఏదైతే ఈ క్యాప్ కొనుక్కుంటున్న టైం ఉందో అక్కడ ఫేస్ని జూమ్ని జూమ్అవుట్ చేసి దొరకబట్టారనమాట. ఇప్పుడు ఈ నిందితుల్ని గుర్తించి అరెస్టు చేశారు. తోలు తీసే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు ఎన్ఐఏ అధికారులు.